వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్. ఐసీడిఎస్ సూపర్వైజర్ కీర్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి జయశీల, కోశాధికారి శ్రీ పంపు జార్జ్, గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు తాగిస్తే పోషక విలువలు, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సిడిపిఓ స్వాతి అన్నారు. మెడికల్ ఆఫీసర్ రాజేందర్ గారు తల్లిపాల ప్రాముఖ్యత, వాటి లాభాల గురించి, బిడ్డ ఎదుగుదల గురించి వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఉషా, ఉమా, తిరుమల మహేశ్వరి, అనురాధ, స్వరూప, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి, లేదు అంటే ప్రతి మీ ఏఎన్సీ బుక్ పైన మీ మెడల్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేయండి. వారోత్సవాలు ప్రతి సంవత్సరము 1 నుండి 7 వరకు మనము జరుపుకుంటున్నాము. తల్లిపాల ప్రాముఖ్యత గురించి కొంతమంది తల్లులకు తెలియకపోవచ్చు, దాని గురించి వివరణే ఈ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటా. ప్రతి బాలింత కన్నతల్లి పిల్లకి పుట్టిన 1 అవర్ లోపే తల్లిపాలు తాగించాలి. ఆ ముర్రుపాలు బిడ్డకు ఎంతో బలాన్ని ఇస్తాయి. మానసిక ఎదుగుదల, బ్రెయిన్ వర్క్ చేయడము, తల్లి పిల్లల అనుబంధము, తల్లి సక్కింగ్ అంటే పాలు చీకినప్పుడు ఆ తల్లిపాలతో తల్లి బిడ్డలకు అనుబంధం ఏర్పడుతుంది. తల్లి పాలు ఇచ్చుతున్నప్పుడు తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరము. ప్రతి తల్లి తప్పకుండా గంటలకు డెలివరీ అయిన తర్వాత గంటలోపు బిడ్డకు పాలు తాగించాలి. అదేవిధంగా ప్రతి తల్లి కూడా సిగ్గుపడకుండా, ఎక్కడో ఉన్నాము మేము, ఎడో కూర్చున్నాము, అందరు చూస్తున్నారు అని అనుకోకుండా ఆ టైంలో ఆ బిడ్డకు పాలు తాగించడమే మన తల్లి కర్తవ్యము. ఆ బిడ్డకు బలము, శక్తి పెరుగుదల కాబట్టి ప్రతి తల్లి కూడా ముర్రుపాలు తాగించాలి. కన్న వెంటనే ముర్రుపాలు తాగించాలి. మానసిక ఎదుగుదలకు తల్లికి అండాశయ గర్భాశయం రాకుండా కూడా పాలు, తల్లిపాలు బాగా పనిచేస్తాయి బిడ్డకు బలాన్ని. 1 ఇయర్ వరకు తల్లిపాలు తాగిన పిల్లలతో ఎంతో ఎదుగుదల, మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదలతో హుషారుగా ఉంటారు ఆ పిల్లలు. కాబట్టి ప్రతి తల్లి తప్పకుండా తల్లిపాలు తాగించాలని ప్రతి తల్లికి తెలియజేస్తున్నారు. క్రిమినల్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే, చాలా మంది క్రిమినల్స్ ఎందుకు తయారైనరు అని ఒక పరిశోధనలు తెలుసుకున్న విషయం ఏంటిది అంటే, తల్లిపాలు తాగకపోవడం వల్ల క్రిమినల్స్ తయారన్నది అన్న విషయం తెలిసిందనమాట. సో తల్లిపాలు అంత ప్రాముఖ్యమైనది, బిడ్డకు తల్లికి ఆప్యాయత కలిగించేది కాబట్టి తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత మనం అందరం అర్థం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేసే బాధ్యత తల్లిది కాబట్టి ఈ తల్లిపాల వారోత్సవాన్ని మనము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఏటా 1 వారాన్ని తల్లిపాల వారోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ తల్లిపాల వారోత్సవంలో వారం రోజులుగా ఒక పండుగలాగా ఎందుకు జరుపుకుంటాము అంటే, తల్లిపాల ప్రాముఖ్యత ప్రతి తల్లికి తెలియాలి. పిల్లలకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి, తల్లికి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలియడం కోసమే డబ్ల్యూహెచ్ఓ నుంచి ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. దీనిలో తల్లికి ఉండే బెనిఫిట్స్ తల్లికి చెప్పడం జరిగింది. మనము తల్లికి నార్మల్ డెలివరీ అయినా లేదంటే సెజేరియన్ సెక్షన్ అయినా కూడా ఏదైనా మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తల్లిపాలను పట్టాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాము. గంట, 2 గంటలు, 1/2 గంట అనే టైం ఏమి ఉండదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తల్లిపాలను పట్టే పని చూడాలా. తల్లికి వచ్చిన బెనిఫిట్స్లో మనకు బెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ ఇచ్చినామనుకో బేబీకి, ఆ బేబీ సక్ చేయడం వల్లనే, బేబీ సకింగ్ వల్లనే మన మదర్కి అనేది పాలు రావడం జరుగుతుంది. మొర్రిపాలు అంటాం కదా, ఆ మొర్రిపాలలో ఏంటంటే సెక్రెటరీ ఇమ్యూనోగ్లోబ్యూన్స్ ఉంటాయి. దానిలో ఏంటి అంటే బేబీకి సహజంగా ఇమ్యూనిటీ వస్తుంది. కొన్ని రకాల జబ్బులను తట్టుకోవడానికి బేబీకి ఫస్ట్ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మదరు, ఆ మొర్రిపాలు. మన సమాజంలో మొర్రిపాల మీద కొంచెం ఏంటంటే అవగాహన తప్పుగా ఉండి మొర్రిపాలు పడేయాలని అంటారు. కావాలనుకుంటే దానిలో ఉన్న ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ మన బేబీని మనం వ్యాక్సిన్స్ ఇచ్చేంత వరకు అదే కాపాడుతూ ఉంటారు. సో తల్లికి ఏంటి అంటే మనం పాలు పట్టడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా తల్లి నివారించబడుతుంది. బ్రెస్ట్కి సంబంధించిన లంప్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా, అట్లాంటి జబ్బులు రాకుండా కూడా తల్లి నివారించబడుతుంది. తల్లి మానసిక పరిస్థితి మంచిగా ఉంటుంది. మనకు ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత డిప్రెషన్కి వెళ్లకుండా మదర్కి మెంటల్ సపోర్ట్ కూడా వస్తుంది. బేబీకి ఏంటంటే మైల్ స్టోన్స్ అనేది టైంకి అచీవ్ అవుతాయి. మన నార్మల్గా ఫీడింగ్ బాటిల్ అంటే ఫీడింగ్ బాటిల్స్తో ఇచ్చిన బేబీకి, నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్న బేబీకి మానసికంగా కానీ, ఎదుగుదల ప్రకారం కానీ అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ తేడా అనేది ఉంటుంది. చురుకుదనం అనేది మనకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన బేబీకి ఎక్కువ ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ అయినా, జ్ఞాపక శక్తి అయినా,
ఏదైనా జబ్బులు వచ్చినా కూడా తొందరగా రికవరీ ఉంటుంది. ఎందుకంటే లోకల్గా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిపోయి ఉంటుంది మదర్ ఫీడ్ వల్ల మన గట్లో. సరే, ఈ ప్రోగ్రామ్ని అందరు ఇక్కడ ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన చుట్టాలకు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకు కూడా మేము ఏమేమి పాయింట్స్ చెప్పినామో వాళ్ళు అక్కడ తెలియజేయాల్సిందిగా చెప్పి జరుపుకోవడం జరుగుతుంది. మొత్తం మొదటి వారం మొత్తం ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు జరుపుకుంటున్నాం. అంటే ఈ దీనికి ఒక ప్రాముఖ్యతను అందరికీ కమ్యూనిటీలో అవేర్నెస్ చేయాలని ముఖ్య ఉద్దేశము. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రకారంగా క్లోజింగ్ ద గ్యాప్ అండ్ సపోర్ట్ ఫర్ ఎవరైతే మనం పాలిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అందరికీ సపోర్ట్ చేయాలి అందరికీ అనేది మెయిన్ థీము. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్లో తల్లిపాలు అనేది ఇవ్వడం అనేది దాని యొక్క తల్లిపాల సంస్కృతిని పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. తల్లిపాలు ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమం ద్వారా ఏమి లాభాలు ఉన్నవి, తల్లికి నష్టాలు ఏమి ఉన్నవి, అదేవిధంగా బిడ్డకి ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నవి, నష్టాలు ఏమి ఉన్నవి తెలియజేయడం జరిగింది. దీని ప్రకారంగా ఎవరు కూడా డబ్బా పాలు పట్టకుండా పుట్టిన వెంటనే ఇమీడియట్లీ తల్లిపాలు పట్టించాలని చెప్పడం జరుగుతుంది. దాంట్లో వచ్చేటటువంటి మొదటిగా కొలెస్ట్రామ్ అనేది ఉంటుంది, దాన్ని ఎవరు కూడా మిస్ చేయకుండా ఖచ్చితంగా బిడ్డకి కొంచెం వచ్చినా కూడా పట్టించాలని చెప్తున్నాము. అదేవిధంగా 6 మంత్స్ వరకు ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. 6 మంత్స్ తర్వాతనే ఏ విధమైనటువంటి వాటర్ అయినా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అయినా ఇవ్వడం జరగాలి. దాని విధంగానే బిడ్డకి మరియు తల్లికి కానీ ఆరోగ్యపరంగా ఉపయోగం అనేది ఉంటుంది, బిడ్డ ఎదుగుదలకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సో ప్రతి తల్లికి కూడా తల్లిపాలు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అనే విషయము. బిడ్డ ఎదగడం కంటే తల్లికి వేరే ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి అని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తుంది.